తెలంగాణలోని పల్లెలన్నీ పచ్చదనం పరిశుభ్రతతో కలకలలాడాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పల్లెల సమగ్రాభివృద్ధి ధ్యేయంగా రూపొందించిన 30 రోజుల ప్రణాళిక అమలులో భాగంగా ఇవాళ వరంగల్ జిల్లాలో జరిగిన కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని గ్రామాలన్నీ అద్దంలా మెరవాలని, ప్రతి ఒక్క గ్రామం పచ్చదనంతో కలకలలాడాలని పేర్కొన్నారు. పల్లెల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని, ప్రతి ఒక్క గ్రామం అభివృద్ధిలో దూసుకుపోవాలని, దీనికి ప్రజాప్రతినిధులు తోడ్పాటు నందించాలని మంత్రి ఎర్రబెల్లి సూచించారు. ఈ రోజు నేను మీ దగ్గరికి ఉపన్యాసం చెప్పేందుకు రాలే. ఈ ఊరిని ఎట్ట బాగు చేయాలి, ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా గ్రామాలను తోలి ఆ గ్రామాలను బాగు చేసేటందుకు ఒక ప్రణాళిక తయారు చేయమని ఇక్కడ చూడటం జరిగింది. ముఖ్యమంత్రి గారు గత 5 ఏళ్ళు అమ్మా అందరికి అవపడుతున్నాను. మిషన్ భగీరథ మీరు చూశారు, పైపు లేచి ఇంటింటికి నల్లాలు పెట్టి 3 ఏళ్ళు కష్టపడి గోదావరి కృష్ణా నుంచి నీళ్లు తీసుకొచ్చి మన ఇంట్లో పోయించుడు మన ముఖ్యమంత్రి గారు. కాలువలు 50 ఏళ్ళు దోస్తే నీళ్లు చక్కగా రాలే. 3 ఏళ్ళ కాళేశ్వరం కట్టి చూపెట్టి పప్పు లేచి నీళ్ళు పెట్టిన మహాత్ముడు కేసీఆర్ గారు. ఇక రేపు అలంకరిపేటప్పుడు వస్తాయి వచ్చే నెలలే అంటే జిత్తుగా చేస్తాడు. కరెంటు రాదని చెప్పారు, తెలంగాణ వస్తే 7 గంటలు వచ్చే కరెంటును, వచ్చిపోయే కరెంటును, మోటార్లు కాల్పేది, స్టార్టర్లు కాల్పేది, అటువంటి కరెంటును 24 గంటలు మంచి కరెంట్ ఇచ్చిన మహాత్ముడు కేసీఆర్ గారు. ఛాలెంజ్ గా చేశాడు పోయిన 5 ఏళ్ళు. ఇప్పుడు ఏం చేశాడంటే మళ్ళా కొత్తగా మళ్ళా నూతనంగా 2వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత గ్రామాలను బాగు చేయాలి. ఇప్పుడు అది ఛాలెంజ్ గా తీసుకున్నాడు. ఏ గ్రామాలను బాగు చేయాలంటే ఉత్తుత్త కాదని, ప్రభుత్వం నుంచి డబ్బులు ఇస్తే కాదు, మీ దగ్గర చైతన్యం తీసుకురావాలి. ఇలా సర్పంచ్ ఉన్నాడు, సర్పంచ్ ఒక్కడు చెప్తే కాదు, ఉప సర్పంచ్ ఉన్నాడా, వార్డ్ మెంబర్లు ఉన్నారా, ఒకటో వార్డ్ మెంబర్ అయినా ఎక్కడున్నాడు చేతులెత్తాలి, ఎడున్నాడు ఒకటో వార్డు రాకలక్ష్మి, 2వ వార్డు రాలేదా, ఎక్కడ రాకపోతే తీసేయవచ్చింది ఇక ఉన్నాడా, 3వ వార్డు 3 ఏం పేరే మంజులమ్మ, 3 4 లేదా 4 హాజరు కాకపోతే గుండం పెట్టవచ్చు వస్తుంది. వార్డు కూడా బాధ్యత, ఆప్షన్ నెంబర్లు ఎన్నుకున్నారా, ఆప్షన్ నెంబర్ ముగ్గురు ఎన్నుకోవాలి. ఊళ్ళో ఒక పెద్ద మనిషిని చూసి చేయాలి, ఒక తాతను చూసి చేయాలి, ఐకేపీ గ్రూప్ నుంచి యూత్ నుంచి చేయాలి. ఐకేపీ లీడర్లు ఉన్నారా చేతులెత్తండి, ఐకేపీ గ్రూప్ లీడర్లు, వెలుగు లీడర్లు ఉన్నారా, 5 గురే ఉన్నారా, నిమ్మలంగా లేపుతారు మా అక్కలు. సరే యూత్ ఉన్నారా, యూత్ చేతులెత్తాలి, యూత్ యువకులు, విష్ణు ప్రగతి యూతును మంగు స్టార్ యూత్ ఉన్నాయా, 2 ఉన్నాయా, ఇక మీ పని ఎప్ప చెప్తా. ఇప్పుడు నేను ఇలా వచ్చిన కార్యక్రమం ఏంటంటే పట్టుబట్టి మీ పెద్ది మా అలంకారపేటకి తీసుకురావాలనే తీసుకొచ్చిండు. అయితే ఈరోజు వచ్చిన నేను ఒక్కటే మీకు పని ఒప్ప చెప్తున్నా, ఆ పని చేసి పెడితే ఈ ఊరును ప్రభుత్వ పరంగా దత్తత తీసుకుంటా, ప్రభుత్వ పరంగానే. ఏం పనులంటే మీ ఊళ్ళో చెత్త వేయద్దు, వేస్తారా, ఇంటి ముందర చెత్త కానీ ఎవరన్నా చెత్త ఎత్తే ఏం చేద్దాం, ఎంత ఎంత 500 అని ఒకరు, ఇంకా ఎంత వేయాలి, 5000 అంత వద్దులే, ఎంత వేయాలి, 500 ఒక్కటేసారి 500 భయపడతాడు, 250 చేద్దాం, 2వసారి కూడా ఎత్తే 500 ఇద్దాం.
250 ఇంటి ముందర చెత్త చెదారం మురికి వాటలు మురికి తుమ్మ చెట్లు ఇవన్నీ ఉంటే 250 పై ఒప్పుకుంటారా? అందరు ఒప్పుకుంటారు, చేతెత్తండి. ఏందమ్మా అందరు ఎత్తలేరు? 250 రూపాయలు ఇంటి ముందర చెత్త ఉన్నా మురికి కుంప ఉన్నా అమ్మా వినాలే, మీరే బాగు చేసుకోవాలి. మీరు మీ ఇంటి వాళ్ళు మీరు బాగు చేసుకోవాలి. ఇంటి ముందర చెత్త ఉప్పట్టా ఫస్ట్ విడత 250, రెండో విడత కూడా వేస్తే 500, ఒప్పుకుంటారు కదా? ఇది చట్టం అవుతుంది అనుకుంటారు, కట్టకపోతే కేసు అవుతుంది. ఇప్పుడు చట్టం చేస్తుండదు, ఇవన్నీ గాలి కాదు చెప్పేది. కలెక్టర్ మేమందరం అధికారులు వచ్చింది, ఇప్పుడు చట్టం చేసేందుకే వచ్చినాం. ఇది చేయకపోతే చక్కగా జైలుకి పోతారు. మీరు ఒప్పుకోనే, మీరు ఒప్పుకుంటేనే, ఒప్పునట్టే కదా, గట్టిగా చప్పట్లు కొట్టండి. రెండవది, ఒకరోజు మీరు మొత్తం ఊరంతా టైం ఇవ్వాలి క్షమదానానికి. ఇస్తారా? చేతులు ఎత్తండి. ఎంతమంది ఇస్తారో? యూత్ ముందట ఉండాలి, ఐకేపీ వెలుగు గ్రూప్ వాళ్ళు ఉండాలి, గ్రామస్తులు అందరు ఉండాలి. లీస్ట్ పెట్టాలి, ఆ లీస్ట్ ల నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.